వైకాపా గ్లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నా. అడుగడుగున నా పైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది. అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి ఆయన చేసిన అవినీతి వల్ల కోర్టుకి వెళ్ళే పరిస్థితి. నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు, అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ఈడీ ఐటీ సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా జగన్ చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టాం. అంటే క్విట్ ప్రోక్కో అనేది ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు వచ్చింది, ఏ కారణాల వల్ల ఆ డబ్బులు వచ్చినాయి కూడా ఆనాడు రుజువు చేశాం. దానివల్లనే 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సిబిఐ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ నా పైన అనేక ఆరోపణలు చేశారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు. ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు, నాది కాలేజ్ లైఫ్, ఆయనది జైలు లైఫ్ అని. 2014 నుంచి 2019 మధ్యన నా పైన మా కుటుంబ సభ్యులపైన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మొదటి ఆరోపణ పింక్ డైమండ్, అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరున్న పింక్ డైమండ్ ఏదో మేము కుటుంబంగా కొట్టేశామని ఆరోపణ చేశారు. దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి చేశామని చెప్పారు. మూడోది ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పారు. నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణం జరిగిందని చెప్పారు. దాని తర్వాత ఆస్తి తగాద వల్ల మా పిన్ని చనిపోయారని కూడా ఆరోపణలు చేశారు. ఇంకా నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఇన్సెంటివ్లో కూడా ఆరోపణలు జరిగినాయి, అవినీతి జరిగిందని ఆనాడు ఆరోపణలు చేశారు. ఏకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ కింద ఏ డిగ్నిటరీ వచ్చినా స్నాక్స్ అందిస్తే అది మొత్తం ఏదో నేనే తినేశాను, 25 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నా స్నాక్స్ కోసం ఖర్చు పెట్టానని ఆనాడు ఆరోపణలు చేశాం. ఇంతేకాకుండా వ్యక్తిగతంగా నా పైన కూడా ఆరోపణలు చేశాం, బాడీ షేమింగ్ చేశారు, అమ్మ దగ్గర నుంచి దేవాంశ వరకు కూడా ట్రోల్ చేశారు. వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని నేను ఎవ్వరిని వదిలిపెట్టను. మీరు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గతంలాగా మిమ్మల్ని వదిలిపెట్టం, నా పైన కానీ మా పార్టీ పైన కానీ లేదంటే మా నాయకులపైన మీరు ఆరోపణలు చేస్తే బీ రెడీ ఫర్ లీగల్ యాక్షన్. చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ యువగళం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయటపెడతాం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో తప్పుడు వార్తలు రాస్తాం, తప్పుడు ఆరోపణలు చేస్తే మటుకు ఏ మీడియా ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, లేదంటే ఫేస్బుక్ అయినా, ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలిపెట్టామని నేను వాళ్ళందరూ చెప్తాను. సరే, మేము ఏం మాట్లాడినా, మేము ఏం చెప్పినా ప్రతిపక్షం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, మేము ఏదో ఆయన మీద కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలుగా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. మరి ఈ ప్రముఖ పత్రికలు, గతంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక రాసింది, ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది, మరి వాళ్ళ భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమై అనకపోయినా తన కొడుకు లోకేష్ గారు వారి తల్లిని ఏదో అన్నామని చెప్పి ఆయన భావించి కేసులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు కానీ,
లేదా తన భార్యని ఏదో అన్నామని చెప్పి బాధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ మీద కానీ లేదా గతంలో రాసినటువంటి పత్రికల మీద కానీ ఏదైనా కేసు పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి సరే వారి గురించి ఏదో మాట్లాడారని చెప్పి బాధపడి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి తన తల్లిని తిట్టినప్పుడు తిట్టకపోయినా తిట్టినట్టు ఫీల్ అయ్యి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి మీ తండ్రిని ఏదో అన్నారని చెప్పి మరి ఈ రోజు పత్రికలు రాస్తే మరి మీ తండ్రిని అందుకు మీరు కేసు పెడతారా లేదా దీనికోసం మీరు ముందుకు వస్తారా లేదా లేదా నాకు నా తండ్రికి సంబంధం లేదు ఆయన ఎవరేమనుకున్న పర్వాలేదు అని చెప్పి వదిలేస్తారా చెప్పాలి సమాధానం చెప్పాలి కనీసం చంద్రబాబు నాయుడు గారన్న ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి నాకు సంబంధం లేదని గాని అసలు ఏంటి అసలు ఈ అంశం ఏంటి అని గాని దాన్ని ఖండించడం గాని దాన్ని ఏ రోజున్న ఈ రాసినటువంటి వార్తలు గాని లేకపోతే వారికి ఇచ్చినటువంటి నోటీసులు గాని ఇవన్నీ ఏదో కల్పించినటువంటి అని గాని ఏ రోజు ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు లేవే ఈరోజు వచ్చినటువంటి కథనాన్ని కూడా ఎక్కడ ఇది నాకు సంబంధం లేదు మీరు ఏదైనా మీరు ఏం చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానన్నటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇది 13 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి రైట్స్ లో అనకౌంటెడ్ ఇన్కమ్ దాదాపు 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు అనకౌంటెడ్ మనీ వివిధ రూపాల్లో మేము చేసినటువంటి సర్చెస్ లో మాకు మా నోటీస్ వచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది కొన్ని డాలర్ కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్ లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు గాని కొన్ని కొంతమంది ప్రధానమైనటువంటి అనుచరులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా గాని వీరందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లో నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజల సొమ్ముని దోపిడీ చేసి కనీసం ఇంత పెద్ద ఎత్తున పత్రికలు రాస్తా ఉన్నా సరే ఎందుకు స్పందించట్లేదు నేను ఇది చేయలేదు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ మీరు చేశారని చెప్పి రుజువైంది కాబట్టి ఇవన్నీ వీటన్నిటిలో మీ తాలూకా పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర మీరే కాబట్టి మీరు కనీసం బయట రావడానికి దాని మీద మాట్లాడడానికి గతంలో ఇటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు పెట్టారు నేను స్టేలు తెచ్చుకున్నాను నేను నన్ను ఎవడో ఏం చేయలేదు స్టేలు వీరుని నేను అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవచ్చేమో ఇక మన పాపం పండింది తమరు తాలూకా అవినీతి సామ్రాజ్యం తమరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు తమరు చేసినటువంటి ఈ పాపాలు ఈ ప్రజా సొమ్ముని దోపిడీ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చివరి అంకానికి వచ్చాయన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఊరూరు తిరుగుతూ నోరు పారేసుకుంటున్నటువంటి కొడుకు ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా తిట్టకపోయినా తల్లిని తిట్టారని చెప్పి తల్లిని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ లోకేష్ కేసులు పెట్టినటువంటి ఈ లోకేష్ మరి ఈరోజు ఈ పత్రికలు రాసినప్పుడు ఈ పత్రికల మీద కానీ లేకపోతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా ఇది మేము చే డిఫమేషన్ కేసు కానీ లేదా మాకు సంబంధం లేదని కానీ మాకు సంబంధం లేనటువంటి అంశాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి అనడానికి లేదు మీ దగ్గర ఎందుకంటే నేరుగా ఇచ్చినటువంటి నోటీసులు కనబడతా ఉన్నాయి ఇదేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే ఏదో కక్ష సాధింపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్పడానికి మీకు అవకాశం లేదు
2016 నుంచి మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ మీరు సంపాదించినటువంటి ఈ డబ్బంతా ఇవన్నీ ఎవరి డబ్బు ఇదంతా ఆ రోజు రాజధాని పేరిట మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులోని లేదా అప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టులోని కిక్ బ్యాక్స్ తీసుకొని మీరు ఎన్నికల కోసమో లేకపోతే మీ సొంత ఆస్తుల్ని కొడబెట్టుకోవడానికి కోసమో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఏ 2 ఎకరాలతో ప్రారంభమైనటువంటి మీ ఆస్తులు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలకి ఎలాగా మీరు ఎదిగారు అనేటువంటిది ప్రజలందరికీ చెప్పండి అందరూ కూడా అలాగే సంపాదిస్తారు కదా ప్రతి సంవత్సరం మనకు తెలుసు 2009 రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక సందర్భాల్లో సెప్టెంబర్ 2వ తారీఖు నాకు బాగా గుర్తు సెప్టెంబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం దాదాపు ఒక 5-6 ఏళ్ళు అనుకుంటా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా ఆస్తులు ఇవి అని చెప్పి ప్రకటించేవాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన 90ల్లోనో లేకపోతే 85ల్లోనో 86ల్లోనో 88ల్లోనో కొనుక్కున్న ఆస్తులు అప్పుడు ఉన్నటువంటి రేట్లు ప్రకటించేవాడు చాలా తెలివిగా మరి ఈ మధ్య కాలంలో ఎందుకు ప్రకటించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మీ లక్షల కోట్లన్నీ కూడా మీ హెరిటేజ్ ఈ పాల్పిండి సంపాదించినవే చెప్పండి హెరిటేజ్ ఈ పాడి ఈ మీ పరిశ్రమ వల్ల నేను ఇంత సాధించాను ఇంత సంపాదించాను అని చెప్తే అందరూ కూడా ఈ పరిశ్రమ పెట్టుకుంటారు అందరూ ఇదే పెట్టుకుంటారు అందరూ ఈ పాల్పిండి కూడా పెట్టుకుంటారు మీరు పిండుతుంది ఆవు పాలో గేదె పాలో కాదు ఈ రాష్ట్ర సంపదని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఖజానాని పిండేశారు